దలై లామా. దలై లామా అనే ఆయన టిబెటియన్ బుద్ధిస్ట్ జనానికి ఆధ్యాత్మిక గురువుగా పిలువబడుతున్నాడు. దలై లామా అనే పేరు మంగోలిక్ పదం నుండి వచ్చింది. దలై అంటే సముద్రం లేదా పెద్దది అని అర్థం, మరియు లామా అనేది టిబెటియన్ పదమైన బ్లామా నుండి వచ్చింది, అంటే మాస్టర్ లేదా గురువు అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. బుద్ధిజం యొక్క చరిత్రలో ఇప్పటి వరకు 14 దలై లామాలు ఉన్నారు, మరియు దలై లామాలో చివరి వాడైన టెన్జిన్ గైట్సో దలై లామా టిబెట్ ప్రజల యొక్క ఆధ్యాత్మిక నాయకుడై 14 దలై లామాగా పనిచేస్తున్నాడు. అతను 1935 జూలై 6 ఈశాన్య టిబెట్ లోని రైతు కుటుంబంలో జన్మించాడు. దలై లామా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, దలై లామా టిబెట్ నగరంలోని ఆమ్డో రాష్ట్రంలో తక్స్టర్ గ్రామంలో జన్మించాడు మరియు అక్కడే చదువుకున్నాడు. టిబెటియన్ బుద్ధిజం స్కూల్ అయిన గెలిక్ స్కూల్లో అత్యంత ముఖ్యమైన సన్యాసిగా ఆయన పిలువబడుతున్నాడు. నెంబర్ 2, దలై లామా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ నుండి పదవి విరమణ అయ్యేంత వరకు ఆయన యొక్క పాలసీ ఏంటంటే, టిబెట్ సార్వభౌమ అధికారాన్ని కోరలేదు కానీ టిబెట్ శాశ్వత రిపబ్లిక్ ఆఫ్ చైనాలో నిజమైన స్వయం ప్రతిపత్త ప్రాంతంగా గుర్తింపు పొందాలనేదే ఆయన లక్ష్యం. నెంబర్ 3, దలై లామా బాల్యం నుంచే సైన్స్ మరియు టెక్నాలజీతో ప్రత్యేకమైన మక్కువను పెంచుకున్నాడు. ఆయనకి క్లాక్స్, గడియారాలు, టెలిస్కోప్ వంటి యాంత్రిక పనులు చేసే వంటి యంత్రాలు ఆయనకి చాలా ఇష్టం. నెంబర్ 4, దలై లామా ఒక సన్యాసిగా పెరిగి ఉండకపోతే అతను ఒక ఇంజనీర్ అయి ఉండేవానని ఆయన చెప్పాడు. నెంబర్ 5, అతను ప్రపంచానికి అహింస మరియు సామర్థ్యాన్ని వ్యాపింపజేసే భారతదేశం యొక్క ప్రాచీన ఆలోచన యొక్క దూతగా భావిస్తాడు. దలై లామాకి వాచ్లు రిపేర్ చేయాలంటే ఎంతో ఇష్టం. అతనికి టెక్నాలజీ మీద బాల్యం నుండే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, అందువల్ల ఆయనకి తీరిక దొరికినప్పుడల్లా వాచ్ల్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. మార్టిన్ స్కోర్సెస్ అనే ఆయన దలై లామా మీద 1997 సినిమా తీయడం ద్వారా ఆయన్ని ఎప్పుడు చైనాకి రాకుండా బ్యాన్ చేసేశారు. చూసారు కదా దలై లామా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.